ఈ రోజు మనం చేయబోయే స్పెషల్ బోటి కర్రీ. ఎలా చేయాలో చూసేద్దాం. ఈరోజు బోటి కూర చేయాలనుకుంటున్నాము. ఇందాక చూపించింది, ఇది ఇట్లా క్లీన్ చేసుకున్నాం ఏంటి, ఇట్లా తెల్లగా మంచిగా రావాలి. ఇప్పుడు కర్రీ చేయటానికి ఎలా చేయాలో చూసేద్దాం. గ్యాస్ ముట్టించుకున్నాక పాత్ర నీళ్ళు పెట్టుకుంటాం. నీళ్ళు పడ్డది మూడు స్పూన్లు నూనె పోసుకున్నాము. నీళ్ళు పడ్డది అండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. మూత పెట్టుకున్నాను, మధ్యలో మూత పెడితే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఏగే దాకా కొంచెం కొద్ది కరివేపాకు కూడా వేసేసుకున్నాం. మగ్గేదాకా మూత పెట్టుకుందాము. ఇప్పుడు మగ్గింది లేదో చూసుకుందాము. ఉల్లిపాయలు మంచిగా మగ్గుతున్నాయి. పసుపు రెండు స్పూన్లు, అల్లం పేస్ట్, కొబ్బరి పేస్ట్ రెండు స్పూన్లు, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ పక్కన వేసినాక కలుపుకోవాలి. అనేది పచ్చవసం రాకుండా మంచిగా అన్నం ఎట్లా వేసుకుంటూ ఉండాలి. మనం క్లీన్ చేసి పెట్టుకునేది ఈ బోటి అనేది ఇప్పుడు వేగిన దాంట్లో వేసేసేయాలి. తాలింపు పెట్టుకున్నాం కాబట్టి అండి మూత పెట్టుకోవాలి. కొంచెం ఆ ముక్కలకు అనేది మసాలా పట్టే వరకు చిన్న మంటతో మూత పెట్టుకుందాం. మక్కలు ఇచ్చినాక ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటున్నామండి. ఇదంతా కలుపుకున్నామండి. సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు. సాల్ట్ మూడు స్పూన్లు, కారం మొత్తం వేసుకున్నాము. ఈ ముక్కలు పెట్టేటట్టు ఇట్లా కలుపుకుంటా ఉండాలి. కారం తక్కువగా ఉన్నది, ఇది బోటి కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలి. నాలుగు స్పూన్లు కారం వేసానండి. రెండు నిమిషాలు మూత తీసుకున్నాము. ఇట్లా కలుపుకున్నామండి. కొంచెం లైట్గా వాటర్ పోసుకున్నాము, అదన్నీ ఉడకాలి కదా. ఇది ఇప్పుడు బాగా నూనెలో వేగింది, అందుకే ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఒక చిన్న గ్లాస్తో పోస్తున్నానండి సాగు. ఇది అనేది ఎక్కువగా గుజ్జు గుజ్జుగానే ఉండాలి. ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు, టేస్టీగా ఉండదు. ఇది అనేది ఫ్రై లాగానే ఉంటేనే బోటి బాగుంటుంది, అందుకే ఎక్కువ వాటర్ పోయలేదండి. మూత పెట్టేసుకోవాలి. ఒక పది నిమిషాలు అనేది మగ్గిపోతుంది. ఒక పది నిమిషాలు అనేది ఉడికితే సాలండి. బోటి కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా మా వీడియో కనుక నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి.